ఈ అవకాశం కల్పించినటువంటి రాజేష్ మా గురుజీ గారికి కోటి కోటి ధన్యవాదాలు మా గురుజీ. గురుజీ గారు, మీరు జూమ్ మీటింగ్లో చెప్పినటువంటి క్లాసులు విని నేను మొదటి నుండి మిమ్మల్ని ఫాలో అవుతూ వస్తున్నాను గురుజీ గారు. మీరు చెప్పిన విధంగా కాంటాక్ట్ లిస్టు చాలా వివరంగా రాసుకున్నాను మా గురుజీ. అంటే ఫ్రెండ్స్ లిస్టు, అంటే చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, అంటే హాట్ లిస్టు, కోల్డ్ లిస్టు, ఆ విధంగా చెప్పారు కదా గురుజీ. అంటే ఫ్రెండ్స్ అని చెప్పారు, ఆ విధంగా నేను చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్, టెన్త్ ఫ్రెండ్స్, డిగ్రీ ఫ్రెండ్స్, తర్వాత ట్రావెల్ ఫ్రెండ్స్, ఈ విధంగా కాంటాక్ట్ లిస్టు మొత్తం నాకు తెలిసిన కొలీగ్స్, అండ్ నేను బయట ట్రావెల్ చేసిన విధంగా కొంతమంది బయట కలిసిన ఫ్రెండ్స్ని కూడా నేను ఆ విధంగా కాంటాక్ట్ లిస్ట్ ఎక్కువగా రాసుకున్నాను మా గురుజీ. తర్వాత మీరు చెప్పిన విధంగా ఫ్రెండ్స్ రాసుకున్న తర్వాత ఆల్రెడీ సెటిల్ అయిన వ్యక్తులకి కొంచెం మంచి స్థాయిలో ఉన్న వ్యక్తుల్ని ఇన్విటేషన్ ఎలా తీసుకోవాలని చెప్పేసి మీరు తెలియజేశారు గురుజీ. ఆ విధంగా ఇన్విటేషన్ కూడా నేను కొంతమందిని తీసుకొని ప్లాన్ వెళ్దామని చెప్పి ఇన్విటేషన్ తీసుకున్నాను గురుజీ. ఆ విధంగా ప్లాన్ కూడా వెళ్ళాను. ప్లానింగ్ ప్లాన్ ఎలా చెప్పాలి, షార్ట్కట్లు ఎలా చెప్పాలి, మామూలుగా ఎడ్యుకేషన్ లేని వాళ్ళకి ఎలా చెప్పాలి, బాగా ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి ఎలా చెప్పాలని వివరంగా మీరు తెలియజేశారు గురుజీ. ఆ విధంగా నేను కొంతవరకు బాగానే చెప్పానని నా మనస్ఫూర్తిగా అనుకుంటాను గురుజీ. తర్వాత ఫాలోఅప్ ఎలా చేయాలో కూడా మీరు నేర్పించారు. చాలా వరకు ప్రయత్నించాను మా గురుజీ ఫాలోఅప్లో. ఇంకా తర్వాత క్లోజింగ్ ఎలా చేయాలో నేర్పించారు మా గురుజీ. ఆ విధంగా నేను ప్రయత్నం చేస్తున్నాను గురుజీ, క్లోజింగ్ ఎలా చేయాలి అలాగని మొత్తం నేర్చుకుంటున్నాను. క్లోజింగ్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాను గురుజీ. డీడీ ఎలా క్లోజ్ చేయాలి ఏంటని చెప్పేసి నేర్చుకున్నాను, ఆ విధంగా చేస్తున్నాను గురుజీ. తర్వాత మేము పిఎంఎఫ్ రాయమని చెప్పారు మా గురుజీ. అంటే ప్రైమరీ మోటివేషన్ ఫ్యాక్టర్ రాశాను మా గురుజీ, నేను రాసుకున్నాను. అంటే నేను పెర్ వీక్ ఒక 6,000 తీసుకోవాలనుకుంటున్నాను తక్కువలో. ఆ విధంగా నా కింద ఉన్న టీం కూడా పెర్ వీక్ ఒక 3,000 వరకు ప్రతి వ్యక్తి కూడా ఇప్పించాలనుకుంటాను మా గురుజీ. పిఎంఎఫ్ అనేది ఎక్కడెక్కడ అంటే పెద్ద ఒక కార్డులో రాసుకొని 4 దగ్గర పెట్టుకోవాలని చెప్పారు కదా మా గురుజీ. నేను పడుకున్న ప్లేస్లో పెట్టుకున్నాను. తర్వాత ఇంట్ల దగ్గర వేరే దగ్గర ప్రతిసారి ఎక్కడైతే మనం ఎక్కువ తిరుగుతుంటాం అక్కడ పెట్టుకున్నాను. అలాగే బాత్రూంలో కూడా ఒకటి పెట్టుకున్నాను మా గురుజీ. డైరీలో కూడా రాసుకున్నాను మా గురుజీ. ప్రతిసారి డైరీ చూస్తుంటాం కాబట్టి ఆ విధంగా పిఎంఎఫ్ నాకు ప్రతిసారి గుర్తు వచ్చేలాగా రాసుకున్నాను మా గురుజీ. తర్వాత మెయిన్ ఒక కోర్ లీడర్గా తయారవ్వాలంటే ఇవన్నీ బాగా నేర్చుకోవాలని తెలియజేశారు మా గురుజీ. ఆ విధంగా నేను సర్వసిద్ధంగా అన్నీ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను మా గురుజీ. చాలా వరకు మెయిన్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్లో మీలాంటి గురుజీ గారు దొరకడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను మా గురుజీ. ఆ విధంగా నేను ముందుకు వెళ్తూ ముందుకు ర్యాంకులు అనే అచీవ్మెంట్ అయ్యి మంచి ఇన్కమ్ తీసుకోవాలనుకుంటున్నాను మా గురుజీ. ఆ విధంగా ఫారెన్ ట్రిప్స్ కూడా వెళ్ళాలని నేను అనుకుంటాను మా గురుజీ. మరిన్ని నేర్పించిన మా రాజేష్ మా గురుజీ గారికి కోటి కోటి ధన్యవాదాలు.